अलागे ना एस्टील कष्टालु कन्नीलु तेलिसिन मनिषिगा एस्टीलकु मन मैनिफेस्टोलो प्रकटिंचिन प्रति ओक्क हामीनी कूडा मनस वाच कर्मन त्रिकरण शुद्धितो अमलु चेस्ता उन्नाम। एस्सी एस्टी कालनीलल्लो गिरिजन तांडालल्लो నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చాం। అక్షరాల 2019 జూలై నుంచి ఇప్పటి వరకు 458000 గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తా ఉన్నాం। ఇందుకోసం అక్షరాల 410 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేశాము అని కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా। గిరిజనులకు ప్రత్యేక జిల్లా प्रत्येक यूनिवर्सिटी वैद्य इंजीनियरिंग कॉलेज हामी इच्ची आ हामी निलबेट्टुकुंटू आ मेरकु गिरिजनुलकु इप्पटिके जिल्ला कादु एकंगा रेंडु जिल्लालु अल्लूरि सीतारामराजु जिल्ला पार्वतीपुरं मन्यं जिल्लानु एर्पाटु चेयडं जरिगिंदि। ईरोजु सेंट्रल ट्रैबल यूनिवर्सिटी कोसं ईरोजु शंकुस्थापन चेयडं जरुगुता उंदि। 1000 కోట్ల రూపాయలతో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం। అదే విధంగా మన్యం జిల్లాలో ఈ రోజు పార్వతీపురంలో మరో మెడికల్ కాలేజ్ కూడా వేగంగా కడుతూ నిర్మాణంలో కనిపిస్తా ఉన్నాయి। కురుపంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం అని ఈ రోజు కడుతూ ఈ రోజు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది। కురుపంలో ఏదైతే ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతామని చెప్పాము అది గిరిజన తాండాల జనాభా 500 ఉంటే పంచాయతీలుగా మార్పు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఇప్పటికే మరో 165 గిరిజన గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా। ప్రతి ఐటిడిఏ పరిధిలోనూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాము అని చెప్పిన మాట ప్రకారం మన్యం జిల్లాలో సీతంపేట పార్వతీపురంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరంలో ఏలూరు జిల్లాలో బుటాయిగూడెంలో ప్రకాశం జిల్లాలో దోర్నాలలో ఈ రోజు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లు కూడా ఈ రోజు నిర్మాణంలో ఉన్నాయి అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను। గిరిజన ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యం అందటం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తూ ఈ రోజు ప్రతి గిరిజన గ్రామంలోనూ విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి। ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో ఈ రోజు ప్రతి గిరిజన గ్రామంలో కూడా కనిపించే కార్యక్రమం జరుగుతా ఉంది। ఎస్సీ ఎస్టీల నుంచి శేఖరి